చిన్నశంకరం పేట మండలంలోని వివిధ గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి, బ్రిడ్జ్ నిర్మాణానికి ట్రైబల్ వెల్ఫేర్ పథకం ద్వారా ఎఫ్డీఆర్ నిధుల ద్వారా 10,98 లక్షల నిధులు మంజూరు అయ్యాయని మండల రైతు బంధు అధ్యక్షులు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజులు తెలిపారు. చిన్నశంకరం పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని చేగుంట మెదక్ బీటీ రోడ్డు నుంచి కొరివిపల్లి గిరిజన తాండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 1,35 లక్షలు, జంగయ్య గిరిజన తాండా నుంచి ఈదులపల్లి రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి 65 లక్షల రూపాయలు, సూరారం బీటీ రోడ్డు నుంచి సూరారం గిరిజన తాండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 2,25 లక్షల నిధులను, ఎస్ కొండాపూర్ జెడ్పీ రోడ్డు నుంచి గవలపల్లి గిరిజన తాండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 85 లక్షల రూపాయలు, నార్సింగి బీటీ రోడ్డు నుంచి మీర్జాపల్లి గిరిజన తాండా వరకు బీటీ రోడ్డుకు నిర్మాణానికి 2,25 లక్షల రూపాయలు మంజూరయ్యాయి అన్నారు. సూరారం గిరిజన తాండా నుంచి చందంపేట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 1,75 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సూరారం గ్రామ శివారులోని అనంత పద్మనాభ స్వామి ఆలయం వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి 1,55 లక్షల నిధులు, చిన్నశంకరంపేట నుంచి జంగరాయి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అదనంగా 33 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నిధుల మంజూరు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జంగరాయి తండా సర్పంచులు, సర్పంచ్ రమేష్, చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు హేమచంద్ర, నాయకులు రాధాకిషన్, దుర్గపతి, మల్లేశం, పరశురాం, బీఆర్ఎస్వి నాయకుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరపేట మండలానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి పద్మదేవేందర్ గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గారి సహకారంతో చిన్నశంకరపేట మండలానికి ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ నిధుల ద్వారా వివిధ తండాలకు సంబంధించి 9,10 లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగింది. అంతేకాకుండా 1,55 లక్షల రూపాయలు మొన్న ఈ సూరారం దగ్గర, సూరారం నుంచి చందంపేటకు పోయే దారిలో అదేదైతే కల్వర్ట్ ఉందో అది చాలా ఇబ్బంది. అంటే ఈ వర్షాకాలంలోనే 3 సార్లు బ్రీచ్ అయ్యి చాలా ఇబ్బంది జరిగింది. దానికి సంబంధించి ఎఫ్డీఆర్ నిధుల ద్వారా 1,55 లక్షలతోటి అక్కడ కూడా బ్రిడ్జ్ మంజూరు కావడం జరిగింది. కొందరు మాట్లాడుతారు తెలంగాణలో రైతులకు ఏం చేసిందని చెప్పి కూడా కొందరు అడుగుతారు. మేము వాళ్ళకు సూటిగా సమాధానం చెప్తున్నాము. రైతులకు ఒక్క స్కీమ్ కాదు చేసింది. మొదలు 24 గంటల కరెంటు, తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించి చెరువులు రిపేర్ చేసి అన్ని చోట్ల కూడా పారే విధంగా రిపేర్ చేయించడం జరిగింది. దాని తర్వాత సమయానికి మనసంతులు ఇచ్చి ఎలాంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనసంతులు ఏ రైతు కూడా రోడెక్కిన పరిస్థితి లేదు. పంటను కూడా ఎంత ఇబ్బంది అయినా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శంకరపేట మండల పార్టీ అధ్యక్షులు ద్వారా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, నిన్ననే మన ముఖ్యమంత్రి పేదమ్మ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చడం జరిగిందో, దీన్ని అధికారిక ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర క్యాబినెట్లో మనందరం కూడా రైతు రాజ్యం కావాలని ఏవైతే గత సంవత్సరాల నుంచి కోరుకుంటున్నామో అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రైతు అభివృద్ధి అనేది కనబడతా ఉంది. రైతు శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ గారు పనిచేసి 8 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమం జరిగింది. రైతులకు ఆ పొలాలను భారతదేశంలో కూడా ప్రజలందరికీ అందించాలనే ఆలోచన విధానం మరి మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. వారికి మనందరం కూడా ఏరిపోయిన తెలంగాణ రాష్ట్రం శంకరపేట మండల తరఫు నుంచి కూడా మేమందరం కూడా కేసీఆర్ గారు రుణపడి ఉంటాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై భారత్.